అప్పటికి ఏసు ప్రభు అంటే తెలియని వారు ఎవరూ లేరు యేసు ప్రభు శిష్యులు అంటే ఎవరూ లేరు తెలియనివారు మీరు ఏసు ప్రభు నా కొడుకయ్యా దయ్యం పట్టింది దయ్యం పట్టింది కొంచెం విడిపించండి అంటే మేమందరం అందరం మీకు ఎందుకని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ ప్రయత్నం మొదలుపెట్టాడంట నేమ్ ఆఫ్ జీసస్ అనగానే ఆ దయ్యం ఇంకా రెచ్చిపోతుందంట చూడండి చాలామంది అభిషేకం లేకుండా దేవుడు అన్నాడు ప్రార్థన వల్ల ఉపవాసం వల్ల మీరు గద్దించండి అప్పుడు లోబడతాయి అప్పుడు వెళ్ళిపోతాయని దేవుడు చెప్తే ప్రార్థన లేకుండా ఉపవాసం లేకుండా అపోస్తులు కార్యములు గ్రంథంలో కూడా అలాంటిది ఒకటి జరిగిందంట ఒకటి దయ్యం పట్టిన వచ్చిన కానీ ఓ నిన్ను గద్దిస్తున్నావు ఎగిరి తన్నిందంట ఎగిరి తన్నిందంట చాలామంది అలాగే ఒకసారి అలాగే ఒక ఆయన నేను దెయ్యాన్ని వదలగొడతానని చెప్పి ప్రార్థన చేస్తూ ఏస్తూ నా వెళ్ళిపో అంటే ఆ దయ్యం అంటుందంట మొన్న ఎవరితో తిరుగువో నేను చెప్తాను అంటుందంట మొన్న నువ్వు ఎవరితో తిరిగావో మా నాకు తెలుసు అనగానే ఆయన మొత్తం అంట ఆయన ఒకసారి చాలామందికి దయ్యాలంటే ఎంత భయమో అదిగో దయ్యం అనగానే ఎలా ఉలిక్కి పడిపోయి రాత్రులు చాలా మంది ఎలా ముసుకేసుకున్నారు స్తోత్రం నా స్తోత్రం కరెంటు పోయిందంటే నీడ కనిపించిందంటే బాబోయ్ వీధిలో కుక్కరిసిందంటే చాలు ఊ అనారో కానీ అదిగో అక్కడే ఉంది గట్టి పట్టుకో భయమేస్తుందరా ఎంత భయమో దేవుడేమన్నాడో తెలుసా అపవాదిని ఎదురించుడి స్తోత్రం చెప్పండి అందరు కూడా హల్ అపవాదికి భయపడండి అని చెప్పలేదు దేవుడు నా దేవుడు నీకు అధికారం ఇచ్చాడు నా దేవుడు నీలో నీకు అధికారం ఇచ్చాడు అపవాదిని ఎదిరించండి కానీ ఆ ఎదిరించడానికి కావలసిన ప్రార్థన బలం నీకు ఉండాలి ఆమెన్ హలేయా కావలసిన బలం నీకు ఉండాలి కావలసిన ప్రార్థన అనుభవం నీలో ఉండాలి అప్పుడు గద్దించు నువ్వు అప్పుడు చెప్పు ప్రభా మేం చెయ్యలేదయ్యా మేము గద్దించ గద్దించగానే దయ్యం వెళ్ళిపోలేదు ఇంకెవడో చేస్తున్నాడు దయ్యాన్ని ఎదులుగొడుతు వదలు కొడుతుంటే వాడిని మేము ఆటంకపరిచాం ప్రభా శిష్యులు చెప్తున్న మాట ఇది చాలామంది ఒకళ్ళు చేయరు చేసేవాళ్ళని చెప్పండి చెప్పండి ఒకళ్ళు చేయరు వాళ్ళని వెళ్ళరు వెళ్ళేవారిని ఆరాధన చేయరు ఆరాధన వాళ్ళని పక్కన పడుతుంట పరిచయ చేయరు చేసేవాళ్ళని చెప్పండి అందరు కూడా చేయనివ్వరు ఏ పొద్దున్నే వెళ్ళిపోయావు కదా ఆరాధనకి ఇప్పుడు సాయంకాలం కూడా వెళ్ళిపోవాలంటే టీవీ పెట్టుకుని చూడు కాకపోతే లైవ్ అని చెప్పేవాళ్ళు ఏ దేవుడి మందిరంలోనే ప్రార్థన చేసేయాలంటే ఇంటి దగ్గర చేసుకో అక్కడికే వెళ్ళాలంటే ఇంకెక్కడికైనా వెళ్ళచ్చు వాళ్ళు చేయరు చేసేవాళ్ళు వాళ్ళు ఆశీర్వదించబడరు ఆశీర్వదించబడేవారిని కూడా ఆశీర్వాదాన్ని పొందుకోనివ్వరు ఇక్కడ అదే సందర్భం జరుగుతున్నది వాళ్ళు చేయలేకపోయారు ఇంకా ఆయన చేస్తుంటే వాళ్ళని వెళ్ళి ఏ ఎవరు నువ్వు నువ్వు మా కాదు కదా నువ్వు చేస్తున్నావేంటి నువ్వు చెప్పేస్తున్నావేంటి మేము ప్రభు శిష్యులం మేము దేవుడి దగ్గర ఉన్నవాళ్ళం మేమే చేయగలం అని అనుకుంటారు ఆటంకపరిచారు పరిచారు మళ్ళీ అది గొప్పగా దేవుడికి చెప్తున్నారు యోహాన్ అన్నాడంట వీలైనవాడా నువ్వు వెళ్ళిన తర్వాత నువ్వు వెళ్ళిన తర్వాత ఇదిగో దయ్యం పట్టిన ఒకరిని వదిలిస్తుంటే ఆటంకపరచమయ్యా ఏమన్నాడో తెలుసా మరి ఆ ఏలిన వాడు ఏం చెప్పాడో అది చూడాలి కదా ఆ మాట మనం తీసుకోవాలి కదా దేవుడు అన్నాడు అలాంటి వారిని ఆటంకపరచంకరచకుడు మీరు వాడిని ఆటంకపరచొద్దు